విచేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ ఒక రెండు మూడేళ్ళు అయిపోతుంది అనుకుంటా ఇలా ప్రత్యక్షంగా మిమ్మల్ని అందరినీ కలిసి. చాలా మార్పులు జరిగాయి మన జీవితాల్లో. నేను వాటి అన్నింటినీ అధిగమించి జీవితం ముందుకి నడిపిస్తూనే ఉన్నాం కదా పాజిటివ్ నోట్. 2019 ఆగస్ట్ 4th 11.2 అనే కార్యక్రమాన్ని శిల్పకళా వేదికలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో చాలా హైలైట్స్ ఉన్నాయి. చాలా టికెట్స్ సేల్ అయ్యాయి బుక్ మై షో ద్వారా. ఆయన ఆల్సో చాలా మంది ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఆవిడ వర్షం పడుతుంది మరిమో సూపర్ హిట్ అయిందన్న టాక్తో పాటు నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. బికాస్ సెలెక్ట్ చేసుకున్నటువంటి పాటలు నాతో పాటు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన బ్యాండ్ ఆర్కెస్ట్రా వాళ్ళు సో అన్ని కలగలిపి ఒక ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక దానికి సొబ్బకు లెత్తుతూ బాలుగారు సర్ప్రైజ్ విజిట్ చేయటం, చిత్ర గారు కార్యక్రమానికి రావటం, బోస్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, చాలా మంది మా కుటుంబ సభ్యులు వచ్చారు. అప్పటికి ఇప్పటికీ తట్టుకోలేని పెనుమార్పు ఏమిటి అంటే బాలుగారు భౌతికంగా లేకపోవడం. ఆయన ఇప్పుడు 2022 జనవరి 8వ తారీఖున నిర్వహిస్తున్న మెలడీస్ మూమెంట్స్ విత్ సునీత, ఆఫ్ కోర్స్ విత్ గ్రేట్ మ్యూజిషియన్ స్టీఫెన్ దేవసే అండ్ హిస్ బ్యాండ్, వారి జ్ఞాపకాలతో వారు మనకు అందించినటువంటి ఆణిముత్యాల లాంటి పాటలతో వారిని గుర్తు చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుంచి గడిచిన 26 సంవత్సరాల్లో నేను పాడినటువంటి అనేక సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ని కొత్త తరహాలో ప్రజెంట్ చేయడానికి చేసినటువంటి చిన్న ప్రయత్నమే మెలడీస్ మూమెంట్స్ విత్ సునీత అండ్ స్టీఫెన్. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. ఒక ఎక్సైటింగ్ న్యూస్ మంచి వార్త ఏంటి అంటే 2022 సంవత్సరంలో జనవరి మొదటి వారం అంటే జనవరి 8వ తారీఖున శిల్పకళా వేదికలో మెలడీస్ మూమెంట్స్ విత్ సునీత విత్ స్టీఫెన్ దేవసే, ఎక్స్ట్రాడినరీ మ్యూజిషియన్, మలయాళీ అయినప్పటికీ భారతదేశంలో అత్యుత్తమమైన సంగీతం తెలిసిన వాళ్ళలో ఒకటిగా మంచి పేరొందిన స్టీఫెన్ దేవసే అండ్ బ్యాండ్తో పర్ఫామ్ చేయడం అనేది నా అదృష్టం భావిస్తున్నాను. వాళ్ళు రీసెంట్గా మన హైదరాబాద్లో షణ్ముఖప్రియ, మనందరికీ తెలిసిన షణ్ముఖప్రియతో షో చేశారు, చాలా మందికి పరిచయం ఉంది. అండ్ సంగీతాన్ని ఎంతగానో అభిమానించే వాళ్ళు, ఈ బ్యాండ్ కల్చర్ తెలిసిన వాళ్ళు, అందులో ప్రయోగాత్మకమైనటువంటి విషయాల్ని ఇష్టపడే వారికి స్టీఫెన్ దేవసే అంటే చాలా చాలా ఇష్టం. అదొక డ్రీమ్ ఆయనతో కలిసి పనిచేయడం అనేది. అండ్ గడిచిన 25-26 సంవత్సరాల్లో ఫ్రమ్ గులాబీ ఈ వేళలో టు నీలి నీలి ఆకాశం ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ చిత్ర పరిశ్రమ నన్ను ఆదరించి, నన్ను అభిమానించి సంగీత దర్శకులు ఎంతోమంది నా చేతి మంచి మంచి పాటలు పాటించడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆ పాటలన్నింటినీ స్టీఫెన్ దేవసే మేము కలిసి రీసెంట్గా ఒక రిహార్సల్ కూడా చేయడం జరిగింది. ఇందులో కపుల్ ఆఫ్ సాంగ్స్ ఇంకా డిఫరెంట్గా ప్రజెంట్ చేసి ఇట్స్ గోయింగ్ టు బి అ సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ థర్లీ ఎంజాయ్డ్ దట్ వన్ డే ఆఫ్ మై లైఫ్. నేను కొచ్చిన్ వెళ్ళి వీళ్ళందరితో కలిసి రిహార్సల్ చేస్తుంటే అబ్బా సంగీతంలో ఎన్ని ప్రయోగాలు చేయొచ్చు. పాట ఏదైనా కావచ్చు, అది లలిత సంగీతం కావచ్చు, లేకపోతే సినిమా పాట కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది అద్భుతంగా సౌండ్ అవుతుంది అంటే అందులో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు. సో తెలిసిన పాటల్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయటం, మీకు ఇప్పటి వరకు వినని కొన్ని పాటలను ప్రజెంట్ చేయటం అనేది ఉద్దేశంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 2019 మెలడీస్ మూమెంట్స్ విత్ సునీత సూపర్ హిట్ చేసినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్. అదే మ్యాజిక్ని రీక్రియేట్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. కాబట్టి మీడియా మిత్రులతో పాటు మీ ద్వారా నా మాటలు వింటున్న సంగీత
క్రియలకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఇది నా రిక్వెస్ట్ దయచేసి జనవరి 8, 2022 శిల్పకళా వేదిక ఎట్ 7 ఈ షో తాలూకు టికెట్స్ బుక్ మై షో అండ్ పేటిఎం ద్వారా కూడా యునో పేటిఎం వెబ్సైట్స్లో దొరుకుతాయి కాబట్టి మీరు దయచేసి టికెట్స్ కొనుక్కొని అందరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి ఐ ప్రామిస్ యూ ఇట్స్ గోయింగ్ టు బి అ melodious evening and memorable evening for you all ma'am mota many thanks for neenu 15 nunchi 20 paatlu paadtanandi andlo na super hit songs unnai alage balu gari ki oka tribute undi sitaram shastri gari tribute undi and stephen devasi gari pratyekata enti ante aina paatalni rearrange chese paddhati extraordinary ga undi తెలుగు తమిళ మలయాళం హిందీ అనే భాషతో సంబంధం లేకుండా ది వే హి రిక్రియేటెడ్ ఆల్ ది సాంగ్స్ అండ్ మ్యూజిక్ ఆల్ ది మ్యూజిక్ అది చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది కాబట్టి ఆ